चंक भाग में मुड़ल वस्तनाई अंटे फ्रंट पार्ट चंक भाग मुड़ल वा सर यह बैक पार्ट चंक भाग में मुड़ल वा सर यह कुट्टिन हैंड विप्पदीयक कुट्टिन दग्गर चिन्ना अड्जस्टमेंट चेसुकुनमंटे बैक पार्ट चंक दग्गर गानी फ्रंट पार्ट चंक लोतु तीसुकुने दग्गर गानी ये मात्रं मुड़त लेकुंडा इप्पुडु इदि वच्चेसि टी शर्ट काबट्टि सन्नगा मुड़तलागा कनिपिस्तुन्नायि कदा ब्लौज अयिते मात्रं इला मुड़तला काकुंडा इला स्ट्रिप वच्चेलागा वेसुकुंटारन्नमाट ఇప్పుడు మామూలుగా ఈ విధంగా గనుక మీకు బ్లౌజ్ కి ముడతలు వస్తున్నాయి అంటే బ్యాక్ పార్ట్ లో ముడతలు ఉన్నా సరే ఫ్రంట్ పార్ట్ లో ముడతలు ఉన్నా సరే ఈ హ్యాండ్స్ ని విప్పదీయకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ ని చాలా అంటే చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఏ విధంగానే చూపిస్తాను నార్మల్ గా అయితే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటుంది సరే ఒకవేళ మొత్తం కట్ చేసి స్టిచ్ చేసినం అయినా కూడా ఈ చంక భాగం ముడతలు వస్తుంది అంటే కుట్టిన కుట్టు విప్పదీయకుండా అంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా ఈ హ్యాండ్స్ ని విప్పదీయకుండా మనకి ఈ చంక భాగంలో ముడతలు రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో ముడతలు ఉన్నా సరే ఫ్రంట్ పార్ట్ లో ముడతలు ఉన్నా సరే చాలా ఈజీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఏ విధంగానే చూద్దాం ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చేసే పొరపాటు వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ చంక భాగంలో ముడతలు అనేది వస్తూ ఉంటాయి ఎక్కువ మందికి ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి ఈ చంక ఈ కింది భాగం నుంచి పై వరకు ఈ మధ్యలో సన్నగా ముడతలాగా వస్తూ ఉంటాయి అదే విధంగా ఎక్కువ మందికి ఫ్రంట్ పార్ట్ లో కూడా వస్తాయి ఫ్రంట్ పార్ట్ లో కూడా రెండు చోట్ల వస్తాయి ఒకటి వచ్చేసి మనకి ఇదిగోండి ఈ కింది పార్ట్ లో చిన్నగా ముడతలాగా వస్తూ ఉంటాయి అంటే బుడగలాగా క్లాత్ లేచినట్టు ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఈ పై భాగంలో ఇక్కడ ముడతలాగా వస్తూ ఉంటుంది ఇలా ముడతలు వస్తున్నాయి అంటే మళ్ళీ హ్యాండ్ మొత్తం విప్పదీసి మళ్ళీ కుట్టాలి అంటే ఈ కుట్టే క్రమంలో ఈ క్లాత్ సాగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకోసం మనం కుట్టేటప్పుడే జాగ్రత్త సాధియకుండా కుట్టాలన్నమాట ఇప్పుడైతే మొత్తం కుట్టేసినాం తర్వాత ముడతలు వస్తున్నాయి కదా దీన్ని ఎలా సర్ చేసుకోవాలనే చూద్దాం ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ని రివర్స్ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట బ్యాక్ పార్ట్ లో ఎక్కడ ముడతలు వస్తున్నాయి చూసుకోవాలి దాదాపు ఇదిగోండి మనకి ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ భాగంలో ఎక్కువ మతుకు ముడతలు వస్తూ ఉంటాయి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఈ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ముడతలు అనేది అంటే బుడగలాగా ఎంత మేర ఉంది చూసుకోవాలి చాలా మటుకు బుడగలాగా వచ్చింది అనుకోండి ఒక పావించట్ల లోపలికి మార్కింగ్ చేసుకోవాలి లేదు సన్నగా ముడతలు వస్తున్నాయి అంటే పావించలో సగం కొద్దిగంత ఇలా వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఒకేసారి ఇక్కడ వరకు కుట్టు వేసుకోకుండా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇప్పు ఇదిగోండి ఈ పైన కుట్లలోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఏ విధంగా అయితే కలుపుకున్నామో ఇక్కడి నుంచి మళ్ళీ సన్నగా ఇదిగోండి ఈ కుట్లలోకి కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ ప్రకారంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట నేను బ్యాక్ పార్ట్ లో చూపిస్తున్నా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు అయితే వేసేసినాను ఒరిజినల్ కుట్టు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పావించలో సగం అంతా తీసుకొని ఇప్పుడు ఇక్కడ వైపు నుంచి కుట్టు అయితే వేసేసినాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత మేర అయితే సన్నగా ముడతలాగా ఉబ్బెత్తులాగా వస్తుందో ఈ ముడతలు అనేవి పోతాయి అన్నమాట మనకేంటంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కాకుండా కటింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్త చూసుకోవాలండి ఫైనల్ గా ఏంటంటే కుట్టిన తర్వాత ముడతలు వస్తే మాత్రమే ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ ముడతలు అనేవి పోతాయి ఇప్పుడైతే ఇదిగోండి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఏ విధంగా వచ్చింది అనేది ఇదిగోండి మనకి ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి ఈ భాగంలో కొంచెం టైట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి కరెక్ట్గా టైట్ వచ్చేస్తుంది అన్నమాట ఏమాత్రం ముడతలాగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చూసిన కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూద్దాం అయితే ఫ్రంట్ పార్ట్లో మటుకు రెండు ప్లేస్లో ఎక్కువ మటుకు ముడతలు వస్తూ ఉంటాయి కొంతమందికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చినలాగా కింది పార్ట్లో కూడా ఇక్కడ భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ పైన భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి ఓకేనా ఇలా ముడతలు వస్తే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కూడా చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని రివర్స్ తీసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎంత మేర ఇక్కడ ముడతలు వస్తున్నాయి ఎంత మేర ఇక్కడ ఉబ్బెత్తులాగా వచ్చింది చూసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పైవైపున చూపిస్తాను చూడండి ఒకసారి
ఇప్పుడు ఇది వచ్చేసి టీ షర్ట్ కాబట్టి ఖచ్చితంగా లూజే వేసుకుంటాం మేము కాబట్టి ఇది ఇక్కడ మీకు సన్నగా ముడతలాగా కనిపిస్తున్నాయి కదా మామూలుగా బ్లౌజ్ అయితే మాత్రం ఇలా ముడతలాగా కాకుండా ఇలా స్ట్రిప్ వచ్చేలాగా వేసుకుంటారన్నమాట ఇప్పుడు మామూలుగా ఈ విధంగా గనుక మీకు బ్లౌజ్ కి ముడతలు వస్తున్నాయి అంటే ఎంత మట్టుకు ముడతలు వస్తున్నాయి అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుందన్నమాట ఇదిగోండి మనకి ఇంత మేర కుట్టు వేసేసినాం అంటే ఇక్కడ మనకు టైట్ అయిపోతుంది అంటే మనకు ఇంత పార్ట్ కుట్టు వేయాలి అని మనకు తెలిసిపోతుంది ఇది మనం పావించు వేస్తే సెట్ అవుతుందా పావించులో సగం వేస్తే సెట్ అవుతుందా అనేది మీరు తెలుసుకోవాలి ఈ విధంగా వచ్చినంత క్లాత్ కి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటాం అది పై వైపునైనా సరే ఈ అంక భాగం కింది వైపునైనా సరే ఓకేనా ఇప్రైతే ఇదిగోండి బ్లౌజ్ లో కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు మనకి కింది భాగంలో వస్తుంది అనుకోండి కరెక్ట్ గా ఈ కర్చు దగ్గర నుంచి ఈ కింద చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మీకు ఎంత మట్టుకు ఇక్కడ వస్తుంది చూసుకోండి నేను పావించులో సగం అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కొద్ది కొద్దిగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ కుట్లలోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా అదే చంక భాగంలో కింద వైపున ముడతలు వస్తాయి అదే పై వైపున ముడతలు వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఈ పై భాగంలో మీకు ఎంత ముడతలు వస్తున్నాయి చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ గీత వరకు ఈ విధంగా కుట్లలోకి కలిపేసుకోవాలి ఈ పై వైపున కూడా కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా పైకి మాత్రం కలిపేసుకోవాలి ఓకేనా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కుట్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను కింద వైపున మాత్రమే కుట్టు వేసి చూపిస్తాను మీకు ఓకేనా కరెక్ట్ ఇదిగోండి ఈ కుట్టు ఆల్రెడీ మీకు ఇక్కడ కుట్టు వేసుకురు కదా ఈ కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ నుంచి ముడతలు వస్తున్నాయి కదా ఇక్కడ తీసుకోవద్దు ఈ ఆల్రెడీ కుట్టు వేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి మీరు ఆల్రెడీ మార్కింగ్ చేసుకురు మార్కింగ్ ప్రకారంగానే వేసుకోవాలి ఇప్పుడు కూడా మీరు కుట్లు ఒంకరి తింకర వేసారు అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకా ముడతలు అనేవి అట్లానే ఉండిపోతాయి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగానే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఎండి వేసుకోవద్దు ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా ఈ కుట్టు పైన కూడా ఒక 1 ఇంచ్ అంత దూరం ఆల్రెడీ కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇలా వేసేసుకొని ఈ విధంగా పక్కకు జరిపేసుకోవాలి ఇలా జరిపేసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనం ఏంటంటే కట్ చేసుకునేటప్పుడే చంక భాగంలో హ్యాండ్స్కి ముడత లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఈ బాడీ పార్ట్ కూడా చంక భాగం లోతు తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకొని మీరు లోతు అనేది కట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట ఓకేనా ఓకే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే చాలా ఈజీగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నామంటే ఈ చంక కింది భాగంలో ఏమైనా ముడతలు ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు పై వైపున ఉంటే కనుక పై వైపున సన్నగా ఈ విధంగా కుట్టు వేసుకున్నా కూడా ఈ పై వైపున ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా అయితే మనకి ఇక్కడ కుట్టిన బ్లౌజ్కి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అంటే ఫ్రంట్ పార్ట్లో చంక భాగం ముడతలు వచ్చినా సరే ఈ బ్యాక్ పార్ట్లో చంక భాగంలో ముడతలు వచ్చినా సరే ఈ కుట్టిన హ్యాండ్ని విప్పదీయకుండా ఈ కుట్టిన దగ్గరనే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకే ఒక్క కుట్టు వేసుకున్నామంటే ఈ బ్యాక్ పట్టు చంక దగ్గర కానీ ఈ ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసుకున్న దగ్గర కానీ ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్